ముందుగా పాతూర్ నాగకృష్ణ గారు సో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయంగా జరిగింది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది విభజన తీరుని మేము వ్యతిరేకిస్తున్నాం పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు చల్లారు మైకులు కట్ చేశారు కరెంటు తీసేశారు ఈ విధంగా విభజన చేయొచ్చా అహంకారంతో చేశారు అధికారం ఉందనేటటువంటి భావంతో చేశారు అందుకనే కాంగ్రెస్కి ప్రజలు తిరస్కరించారు ఈవెన్ స్టేట్ ఇచ్చిన అని వ్యాఖ్యలు ఏమంటారు అందరికీ నమస్కారం గారు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఆయనకి వాడు గుర్తుకొచ్చిందా ఇది ప్రజాస్వామ్య దేశం అని వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంపోజ్ చేయడం ఎమర్జెన్సీ పెట్టడం మరి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి ఆ రోజున గుర్తులేనటువంటిది లేనటువంటిది డెమోక్రసీ వాళ్ళు సడన్గా గుర్తుకొచ్చింది తర్వాత ఈ ఒకసారి మోడీ గారు వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలన్న ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది ఎందుకంటే బీజేపీ బీజేపీలో మూడు స్టేట్లని సపరేట్ చేయడం జరిగింది ఆ స్టేట్లో ఎక్కడా కూడా అన్యాయం జరిగిందనో లేకపోతే ఇబ్బంది పడ్డామని ఎక్కడా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ చేశారు వాళ్ళు ఆ రోజున వెంకయ్యనాయుడు గారు కానీ ఆ రోజున అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన గొంతు చేయించుకున్న అర్చన కూడా అసలు ఏది పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అసలు డోర్లు మీట్వంటీ ఏమన్నా పెద్ద రౌడీ రాజ్యం లాగా ఆ విధమైనటువంటి సీన్ అనమాట లైవ్ ఆపేశారు కరెంటు తీసారు ఇలా జనాలకు ఎవరు కూడా రిలే కూడా రాలేదు ఆ రోజు చాలా అది చాలా బాధాకరం వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేశారు దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పారు ఎందుకంటే అది డెమోక్రసీని గౌరవించాల్సినటువంటి అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి ఒక మిగతా భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల జనాభా కూడా మన పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటాయి ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభాలో ఈ విధమైనటువంటి భిన్న సంస్కృతులు భిన్న మతాలు భాషలు ఉన్న దాంట్లో ఆ విధమైన అటువంటి దాంట్లో అలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ రోజున ఏదైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగిందనే మాట ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఆ తీసుకున్న టైం ఐదు ఆరు నెలల టైం ముందు ముందే అనౌన్స్ చేశారు చక్కగా రెండు స్టేట్లు కూర్చోబెట్టి ఇదిగో ఇది ఇది కట్ కట్ చేసేసి మీకు ఇది ఇస్తాం మీదేమో ఇదిగో నీకు ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది తెలంగాణకి ఇది వాటర్ కానీ ఆర్టీసీ కానీ ఏవైతేనో అవన్నీ చేసి సరిగా చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండదు ఒకసారి రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అంటే అప్పటికి ఆ ప్రభుత్వాలు ఏర్పడలా ఎందుకప్పుడు గవర్నర్ పరిపాలన ఎవరో నరసింహన్ గారు ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత చేయడం చాలా ఈజీ ఎందుకు పెద్ద మనిషిగా చేస్తారు ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి ఉండదు కానీ ఆ గవర్నర్ గారు ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు ఏర్పడక ముందే గనక వాళ్ళు ఇదిగో మీకు ఇవి వస్తాయి ఇవి వస్తాయి ఇవో మనకి ఏదైతే మన రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం మనం చేస్తుంటే ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ ఉండే కాదు సో ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఓ ధర్నాలు చేయాలని వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇండియాలోనే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ కనపడతలేదు ఇవాళ ఇక తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఏదైనా చేస్తున్నారేమంటే వాళ్ళు ఏళ్ళు చూపిస్తూ నాలుగు వేలు వాళ్ళకి చూపిస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైనా సరే డెవలప్మెంట్ ఉందంటే భారతీయ జనతా పార్టీ గత ఏడు సంవత్సరాల్లో ఏమేమి చేసింది మా దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటా ప్రకారమే ఇవాళ ఈ డెవలప్మెంట్ అది జరుగుతుంది అందుకనే